मुझे रही అందరికీ నమస్కారం. ఈరోజు విడుదలైన మా అక్షర చిత్రం అన్ని చోట్ల నుంచి కూడా చాలా బాగుంది. ఎడ్యుకేషన్ గురించి ఇదిగో ఫోన్లు, మానిషో పడిన దగ్గర నుంచి కూడా నాకు మంచి మంచి రెస్పాన్స్ అయిన ఫోన్లు వస్తున్నాయి. ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎడ్యుకేషన్ ఉన్న లోపాలని ఈ మధ్యకాలంలో ఎవరు ఇంత బాగా చెప్పలేదు. సెకండ్ హాఫ్ ముఖ్యంగా మేము ఏదైతే నమ్మామో సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా అని ఏదైతే నేను మా టీము అందరం నమ్మామో అది ఈరోజు ప్రూవ్ అయింది. అందరూ కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్ చూసి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఒక మంచి సినిమా చూసాం. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 15 మినిట్స్ కూడా ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఉందో, ఫీజులని, పిల్లల మీద ఒత్తిడని చాలా బ్రహ్మాండంగా చెప్పారని చెప్పేసి అందరూ కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. మా టీం తరపున, నా తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాని ఇంత స్పీడ్గా అంటే తక్కువ వ్యవధిలో పబ్లిసిటీ పరంగా మేము కొంచెం వెనకబడినా సరే అతి తక్కువ టైంలో ఎక్కువ మంది జనాలకి రీచ్ చేసినటువంటి మెగా ఫ్యాన్స్ అభిమానులకు, అలాగే జనసేన అభిమానులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయన చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ తయారు చేసినని మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోనే నేను చెప్పడం జరిగింది. ఆ చెప్పడం చాలామంది నాకు ఫోన్లు చేసి, తర్వాత ట్రైలర్ని కూడా ఎక్కువ మంది చూసి మీరు ఆయన చెప్పిన మాటలను సినిమాగా చూశారు, ఆ సినిమాని మేము ఆదరిస్తామని ముందుకు వచ్చిన మెగా ఫ్యాన్స్కి, జనసేన కార్యకర్తలకి, అలాగే సినిమా అభిమానులకి అందరికీ కూడా దర్శకుడిగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాగే అందరూ కూడా వచ్చి చూడండి ఈ సినిమా. మేము కమర్షియల్గా ఏదో డబ్బులు సంపాదించడం కాదు, ఒక మంచి ప్రయత్నం చేసాం. విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విషయాలని మీ ముందుకు చెప్పాం. పిల్లలు ఒత్తిడితో చదవకూడదు, పిల్లలు ఆనందంగా చదవాలని చెప్పాం. అది నమ్మి నేను సినిమా తీసాను, ఇవాళ విజయవంతం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, అక్షర ఈరోజు రిలీజ్ అయింది అండ్ మీరు చూస్తున్నారు, వి ఆల్రెడీ సెలబ్రేటెడ్ సక్సెస్. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ గురించి అవ్వచ్చు, ఎడ్యుకేషన్ మీద మీరు ఏం ట్రై చేశారో, ఏం చెప్పడానికి ట్రై చేశారో, అది సక్సెస్ అయింది, మాకు అది రీచ్ అయింది అంటున్నారు. అక్కడే మనకి సక్సెస్ దొరికింది. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం మా టీం అంతా మీరు చూస్తే. బట్ వీఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ మీరు ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి మంచి మూవీని చూస్తే, మంచిగా మూవీ ఆడితే ఇంకా చాలా చాలా కాన్సెప్ట్ ఉన్నాయి, ఫిల్మ్స్ మీకోసం వస్తుంది. ఇప్పుడు అక్షర థియేటర్లో ఉంది, మేమందరూ మళ్ళీ ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాము. మీరందరూ థియేటర్కి వరండి, మూవీ చూడండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు మై టీమ్, అక్షరాని మీకు ముందు ఈ మూవీ చేసి హిట్ చేసింది మా టీమ్. ఎందుకంటే ఎన్ని హార్డ్ వర్క్ స్ట్రగుల్ వస్తే కూడా థియేటర్ వరకు తీసుకొచ్చారు. ఓటీటీకి వద్దు, థియేటర్లోనే రిలీజ్ అవ్వాలి, ఆడియన్స్ ఈ మూవీని థియేటర్లో చూడాలని. సో టుడే ఇస్ ద డే, టుడే ఇస్ ఆర్ డే. సో మీరందరూ థియేటర్లో మూవీ చేస్తే అది కన్నా హ్యాపీనెస్ వేరే లేదు. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్. ముందుగా మా అక్షర టీమ్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మేము నిన్న వేసిన ప్రివ్యూ దగ్గర నుంచి మాకు వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయని, ఆల్ వెబ్సైట్స్ కానీ ఇంకా అదర్ క్రిటిక్స్ కానీ మంచి రేటింగ్స్ ఇస్తున్నారు వాళ్ళంతా. అండ్ మార్నింగ్ షో పడిన తర్వాత మాకు ఫస్ట్ కాల్ వైజాగ్ నుంచి వచ్చిందండి. వాళ్ళైతే ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర నుంచి సినిమాస్ వేరేగా ఉందన్న, ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది,
సినిమా అయితే సెకండ్ హాఫ్ మామూలుగా లేదు, మంచి ఎమోషన్తో కూడుకున్న సినిమా ఇచ్చారు. మా హార్ట్స్ అన్నీ చాలా వెయిట్గా బరువుగా వచ్చాం బయటికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మా డైరెక్టర్ గారు తీసుకున్న కథాంశంతో ఎడ్యుకేషన్ మీద జరిగే ఒక లోపాలు ఏమున్నాయి, లోపల ప్రెజర్స్తో స్టూడెంట్స్ ఎలాగా స్ట్రగుల్ అవుతున్నారు అవన్నీ దాని మీద. సో వీళ్ళంతా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కంపల్సరీ మన సినిమా చూడాల్సిన సందర్భం ఉంది ఇది. ఎందుకంటే వాళ్ళకి రీచ్ అవ్వాలని మంచి ఉద్దేశంతోనే కేవలం మీ ఓటీటీ ఆఫర్లు కానీ వాటెవర్ ఏమున్నా కూడా మీ థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మీ మా సినిమా కాదండి, ఇప్పుడు అంతా మీ సినిమా ఇది. సో మీరందరూ వెళ్ళి తప్పకుండా థియేటర్లో చూసి మాకు మరింత సక్సెస్ని ఇచ్చి మమ్మల్ని మరింత పాజిటివ్గా బూస్టింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా టీం అందరి తరపు నుంచి ప్రేక్షకులందరికీ కూడా మా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే మార్నింగ్ షో అయింది నెల్లూరులో. సక్సెస్ సెలబ్రేషన్స్ ఎడ్యుకేషన్ మీద బ్రహ్మాండమైన సినిమా తీశారని అక్కడ లోకల్లో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడే అక్కడ సక్సెస్ సెలబ్రేషన్ చేశారు. థ్యాంక్ యూ. ఇలాగే నాకు తెలిసి రేపటికల్లా ఈ సినిమా మరింత మందికి దగ్గర అవుతుంది. మీడియా మిత్రులందరూ కూడా సహాయం చేసినందుకు నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకి, అంటే మాకు నిన్న ప్రివ్యూ వేసిన దగ్గర నుంచి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాజిక్స్ ఆర్ ఎనీథింగ్, జెన్యున్ జనరల్ పబ్లిక్ సినిమా కాన్సెప్ట్ ఎదిరిపోయింది. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది అంటున్నారు. మేము నమ్మిందే సెకండ్ హాఫ్ అండి. ఒక మంచి కథ చేయాలనుకున్న మా ఫస్ట్ ప్రయత్నంలో థియేటర్స్ ఆడియన్స్ కోసం మేము ఫస్ట్ హాఫ్లో ఫన్ కూడా క్యారెక్టర్స్ మొత్తం 2.5 అవర్స్ సీరియస్ టోన్లో కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలని ఫన్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగానే రెస్పాన్స్ కూడా వస్తుంది జనరల్ పబ్లిక్ నుంచి. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ అంటున్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రైజ్ ఇన్ కలెక్షన్స్ ఫ్రమ్ ఈవినింగ్ షోస్ అండి. సో టాక్ అయితే బాగుంది. మాకు సపోర్ట్ చేసిన మీడియా ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి చిత్రంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు అన్ని రిలీజ్ అయిన అన్ని థియేటర్లో కూడా మంచి టాక్ వస్తుంది. మేము ఫస్ట్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఏదైతే డైరెక్టర్ గారు ఒక లైన్ అనుకున్నారో ఆ లైన్ని డైరెక్ట్గా చెప్పారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇండియన్ ఎకానమీకి కానీ లేకపోతే ఇండియన్ అభివృద్ధికి కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే విద్య. విద్య ఎక్కడైతే కరెక్ట్గా ఉంటుందో ఆ కంట్రీలు చాలా డెవలప్ అవుతాయి. అదే పాయింట్ని డైరెక్టర్ గారు ఆయన కథలో నేరేట్ చేసి చెప్పారండి. దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో కూడా మంచి టాక్ వస్తుంది. మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి మేము ఏదైతే చెప్తున్నామో అది 100% సినిమాలో అయితే ఉంది. మీరు కూడా వెళ్ళి చూసి ఇంకో 10 మందికి చెప్పి మా సినిమాని భారీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇవాళ రిలీజ్ అయిన మా అక్షర మూవీ మార్నింగ్ షో కలెక్షన్స్ తర్వాత చాలా గ్రాండ్ కలెక్షన్స్ వచ్చాయి మాకు. సో మ్యాట్ని కూడా ఇప్పుడు మంచి కలెక్షన్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా సినిమా మా చేతిలో ఉంది, ఇప్పుడు మీ చేతిలో పెట్టేశాం. ఈ సినిమా విజయవంతానికి మాకు అన్ని విధాలు సపోర్ట్ ఇస్తారు మా మెగా ఫ్యాన్స్ అందరు కూడా. మా వాళ్ళందరికీ మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. సో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్ ఈ సినిమా చూడాలండి. ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎడ్యుకేషన్ లెవెల్లో, వాళ్ళు కాలేజీలో వాళ్ళు పెట్టే ఎంత స్ట్రెస్ ఉంటుంది దాన్ని ఎలా తగ్గించాలనేది మా మోటో. సో పిల్లలు ఇబ్బంది పడకూడదు, పిల్లలు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఫీల్ అవ్వాలనే కాన్సెప్ట్తోనే మేము ఈ సినిమా తీసాం. సో అది పబ్లిక్కి బాగా కనెక్ట్ అయిందని చూసాం. ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, సెకండ్ హాఫ్ నుండి సినిమా అయిపోయి బయటకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమాని చాలా కనెక్ట్ అయ్యి చాలా బాండింగ్తో బయటకు వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసింది కూర్చున్నాం. థ్యాంక్ యూ.